ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అరాచక పాలనకు గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉందని నరసారావుపేట పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు జీవి ఆంజనేయులు అన్నారు. అమరావతి రైతులను నయవంచన చేసి వారిని రోడ్డును పడేశారని మండిపడ్డారు. అప్పులు ఆంధ్రప్రదేశ్గా, పన్నులు ఆంధ్రప్రదేశ్గా ఏపీని మార్చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అరాచక పాలనకి ఒక గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉంది. అవకాశం వచ్చింది. ఎన్నికలకు ముందు ఏం చెప్పారు ముఖ్యమంత్రి గారు? పెట్రోల్ డీజిల్ ధరలు చంద్రబాబు గారు ఎక్కువ పెట్టారు, మా ప్రభుత్వం వస్తే తగ్గిస్తా ఉన్నారు. పేదల రక్తాన్ని తాగుతా ఉన్నారు జగన్ రెడ్డి గారు. పెట్రోల్ మీద ట్యాక్స్ పెంచారు, డీజిల్ మీద ట్యాక్స్ పెంచారు, ఆర్టీసీ ఛార్జీలు పెంచారు, కరెంటు ఛార్జీల మీద 6 సార్లు పెంచి 1000 కోట్లు భారం పెట్టారు. ఇసుక రేట్లు పెంచారు, సిమెంట్ రేట్లు పెంచారు. బాధుడే బాధుడు రాష్ట్రం మొత్తం. మరి ప్రజలే బాధేటువంటి అవకాశం ప్రజలకు వచ్చింది. అమరావతి రాజధాని రైతులు ఏం పాపం చేశారండి? రూపాయి డబ్బులు తీసుకోకుండా, చిల్లిగా తీసుకోకుండా ప్రతి రైతు 33,000 ఎకరాల రైతులందరూ ప్రభుత్వానికి ఇచ్చి రాష్ట్ర ప్రజల కోసం, రాజధాని కోసం భూములు ఇచ్చినటువంటి రైతులు ఏం పాపం చేశారు? వాళ్ళ భూములన్నీ ఇవ్వటమే వాళ్ళు చేసిన పాపమా? రాజధాని వల్ల 1000 కోట్ల ఆదాయం వచ్చేది ప్రతి సంవత్సరం, ట్యాక్స్ రూపంలో లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు వచ్చాయి. ఈ అమరావతి రాజధానిని నాశనం చేసినటువంటి ముఖ్యమంత్రిని ప్రజలు క్షమిస్తారా? ఈరోజు పాదయాత్రలు, మహాపాదయాత్ర చేస్తూ వాళ్ళు ఏదో తిరుపతి పోతా ఉంటే, రైతులందరూ మా రాజధాని రావాలని తిరుపతి పోతా ఉంటే వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టడానికి ప్రయత్నం చేయటం, వాళ్ళకి నోటీసులు ఇచ్చి దాన్ని ఎట్లా అడ్డుకోవాలా అని ఈరోజు ప్రభుత్వం దుర్మార్గంగా ఆలోచిస్తూ ఉంటే అమరావతి రాజధాని రాష్ట్ర ప్రజలందరికీ అవసరమే కదా. ఆ రోజు ప్రతిపక్ష నాయకుడిగా జగన్ రెడ్డి చెప్పారు కదా, అమరావతి రాజధాని అయితే అన్ని ప్రాంతాలకు సమాన దూరంలో ఉంటుంది, బ్రహ్మాండంగా ఉంటుంది, సెంటర్ ప్రాంతం అవుతుంది, ప్రాంతాల మధ్య స్విచ్ లేకుండా ఉంటుంది. అమరావతి రాజధానిలో 1000 ఎకరాల భూమి అవసరం అని మాట్లాడిన జగన్ రెడ్డి కదా. మరి గెలిచిన తర్వాత మాట తప్పి మరణం తప్పి ఈరోజు రైతుల మీద కేసులు పెట్టడం, పోలీసులు అడ్డుపెట్టుకుని ఉద్యమాన్ని ఆపటం ఇది దుర్మార్గం కాదా? చంద్రబాబు గారు ఇసుక ఊరికి ఇస్తే ఇప్పుడు ఇసుక బ్లాక్ మార్కెట్ కొనుక్కునే పరిస్థితి, ఇసుక అడ్డం పెట్టి దోచుకుంటున్నారు కదా వైసీపీ నాయకులు. బ్రాందీ విస్కీలు చంద్రబాబు గారు పాలనలో 70 రూపాయలకు వస్తే మేము మద్య నిషేధం చేస్తామని చెప్పేసి ఈరోజు 170 రూపాయల నుండి 250 రూపాయల దాకా మద్యం పేరుతో వసూలు చేస్తున్నారు. అంటే మద్యం పండగలకి తాగినా తప్పే, సరే మద్యపానం నిషేధం చేయదలుచుకున్న వాళ్ళు ఈరోజు ఎందుకు విచ్చలవిడిగా మందు పంపిస్తున్నారు? తప్పు కదా మద్యపాన నిషేధమని ఆడవాళ్ళ చేత ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చినాక ఈరోజు నట్టేట ముంచారు ప్రజల్ని. ఈరోజు తెలంగాణ మధ్యలో వైసీపీ నాయకులు అనుకుంటున్నారు. ఇలాంటి దోపిడీ ప్రభుత్వానికి, భారతీ సిమెంట్ మీకు సిమెంట్ ఉందని చెప్పేసి మీ ఫ్యాక్టరీ రేట్లు ఎక్కువ అమ్మటానికి అందరి దగ్గర డబ్బులు తీసుకొని ఫ్యాక్టరీలు అన్ని సిమెంట్ రేట్లు పెంచడం, దానివల్ల సామాన్యుడి పరిస్థితి ఏంటి? ఈరోజు ఈ రాష్ట్రంలో ఒక పేదవాడికి ఒక ఇల్లు ఇచ్చారా? ఈ బాధుడే బాధుడికి